School Modalai Waram Rosalina Gadavakamunde, Vishadakara Sangatana, Hyderabadlo, School Basu Chakralak in the Padi, O student Chanipoyadu, Chintal Samipanloni, Vivekananda Nagarlo, Vignana Sudha Basuk in the Padi, Jaswantane Vidyadhi Prana Lukol Poyadu, Rojulage, Udayane Baslo, School Kubail there in a LKG student Jaswant, Basu School the Gergichir Kunaka, Kindakidigadu. I take gate to Dati Lopal Kuele Lope, driver Basno reverse Chedanto, Veneka Chakralak in the Padar, Akadikakade Chinari Chanipoyadu, Kuduku Maranavarta Vina Talidan Lukupa Kulipoyadu. As a man, you election gane, Pillar Chanipoyad and two Bandhulu school Mundu Andoran with the girl. Igatanapai school in Chima Pratanadi Suhir report Chuda. New Vivekananda Nagarlo, Oka Patashalo, Chala Darna Churcheskundi, Vignan Suda, and Oka Private Patashalo, E. Darna Churcheskundi, Udayam, Tumi Gantelako, Patashala Cochina, Yeshunt Reddy, and R. Sansaral Baldo, Ide Skulo, LKG Chautunaru, Aina Athani Tandri, Udayane, Tumi Gantelako, Tiscochi, Skulo, Vadil Petan Jarindi, Ade Samayamlo, Aina E. Skulo Kandisuni, Manchusuni, Ivata, Vedeta, E. Groundlo, Aina E. Ground Nunchi Meliga. Classroom ki vele prayatnam chestunnaru Jaswant Reddy ade samayamlo veganga vachina school bus edaithe undo school bus ventane reverse teeskune kramamlo driver chusukokunda chala nirlakshyanga bus nadipina sandarbhalu unnai ee nirlakshyam karananga abham subham teliyani 6 samvatsarala Jaswant Reddy ane baludu ee maru chusukovachu enaka tyre bus venaka tyre lo padi aa kinda padi chanipovadam jarigindi deeniki sambandhichi ikkada pedda ettina kuda aandolana karyakramam nirvahinchadam jarigindi ikkada school yajamanyam chala nirlakshyanga kanipistundi school driver ఎవరైతే ఉన్నారో బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బస్ డ్రైవర్ నిర్లక్ష్యం అదే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రాంతం ఉందో ఇప్పుడు ఈ బస్ టైర్ ఎనక టైర్ కింద పడిన ఇదే ప్రాంతం ఈ ప్రాంతంలో చాలా ఎత్తున రక్తం చిన్న బాబు ఎవరైతే ఉన్నారో యశ్వంత్ రెడ్డికి సంబంధించిన రక్తం డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉండింది ఇక్కడ కూడా ఎలాంటి సమాచారం అందించే ప్రయత్నం చేయడం లేదు కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ న్యూ వివేకానంద నగర్ కి సంబంధించి ఇక్కడ ఉన్న చాలా మంది విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు వారందరితో పాటు చాలా మంది యశ్వంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కూడా ఇక్కడే ఉన్నారు ఫోర్త్ క్లాస్ ప్రైవేట్ ఎంప్లాయీ అయిన యశ్వంత్ రెడ్డి తండ్రి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న యశ్వంత్ రెడ్డి ఈ రోజు ఉదయం బస్సు వెనుక టైర్ కింద పడి నలిగి చనిపోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చింతల్లోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్న విజ్ఞాన సుధా అనే స్కూల్లో జస్వంత్ రెడ్డి అనే అబ్బాయి యూకేజీ వాళ్ళ పేరెంట్స్ ఈరోజు నియర్లీ 6:30 డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళిపోగా కాంపౌండ్లో ఉన్న ఒక బస్సును డ్రైవర్ అదే సమయంలో రిటర్న్ తీసుకుంటున్న సమయంలో బాబును చూసుకోకుండా నిర్లక్ష్యంగా యాక్షన్ చేయడం వల్ల బాబు చనిపోవడం జరిగినది దానికి సంబంధించి మేము డ్రైవర్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగినది దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రజెంట్ దాంట్లో ఇంకేమన్నా యాజమాన్యం కానీ వేరే వాళ్ళ ఏదైనా మిస్టేక్ ఉన్నా వాళ్ళని కూడా మేము తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తాం స్కూల్ యాజమాన్యం ఏమంటుంది స్కూల్ యాజమాన్యం ప్రథమం అయితే వాళ్ళతో మేము మాట్లాడలేదు మేము ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం మా ఆఫీసర్స్ కూడా మాట్లాడుతుండొచ్చు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక్కడున్న పేరెంట్స్ చాలా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ స్కూల్కు రికగ్నైజేషన్ ఉందా లేదా అసలు ఈ గల్లీలో ఈ స్కూల్ను పెట్టడం అనేది చాలా చట్టవిరుద్ధం అని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా వివరాలు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ప్రజెంట్ యాక్సిడెంట్ కేసులో మేము 304A కింద ప్రస్తుతం అయితే కేసు బుక్ చేశాం మరి ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తెలిస్తే వేరే సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాము అయితే బస్సు ప్రమాదం జరిగినప్పుడు అసలు ఏం జరిగింది బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి సార్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ చూసారో అప్పుడు ఏం జరిగింది బస్సు లోపల టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ తీసుకుంటే బాబు అదే టైంలో వెళ్తుండ్రు ఆయన ఏంటంటే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నా అన్నట్టు కూడా తెలిసింది మాకు ఏంటంటే ఆ టైంలో ఏంటంటే బ్యాగ్ తీసుకోవడంతో వెంటనే టైర్ కింద ఇట్లా హెడ్ ఇట్లా పడ్డది పడిన తర్వాత ఏంటంటే ఆయన మొత్తం ఇట్లా బ్లడ్ స్ట్రక్ అయిపోయింది మొత్తం చెవుల్లో నుంచి బ్లడ్ రావడం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం డాక్టర్ చూశారు వాళ్ళు చూసిన తర్వాత మేము ట్రై చేస్తామని చెప్పారు లోపల తీసుకెళ్లారు చూసిన తర్వాత పల్స్ రేట్ అన్ని చెక్ చేసిన తర్వాత మొత్తం వాళ్ళు చేయవలసింది చేశారు చేసిన తర్వాత ఆ బాబు చనిపోయాడని చెప్పారు చాలా మంది పేరెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతుంటున్నారు అసలు స్కూల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు రికగ్నైజేషన్ ఉందా స్కూల్కి మేమైతే లేవండి వదిలేసి వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడంట మాకు తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేస్తేనే తెలిసింది మేము వచ్చలేక బాడీ కూడా లేదు చూసిన వాళ్ళు మరి మాట్లాడటానికి వస్తేనేమో పోలీసులు కూడా వెళ్ళిపోండి అంటున్నారు మరి అందరు పేరెంట్స్ అందరికీ సంబంధించిందే కదా ఇది
విజ్ఞాన్ సుధా సంబంధించి పాఠశాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. పాఠశాలలో ప్రమాదాలకు సంబంధించి చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. కేవలం ఫీజులు మాత్రం తీసుకోవని అందులో కల్పించాల్సిన వసతులు మాత్రం కల్పించట్లేదు. పిల్లల రక్షణకు సంబంధించి విద్యార్థుల రక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన కారణమైన బస్ డ్రైవర్ను అదేవిధంగా పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఓటు స్టూడియో.